ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 అండి. ఇప్పుడు ఈ వీడియో ఇంకొకటి సబ్ జూనియర్ లో పోయిన సంవత్సరం విజయ డంకా మోగించారు. మీరు మొత్తం ఎన్ని పందాలు ఆడారు సింహ నరసింహతో? ఎన్ని పందాలు ఆడారు సింహ నరసింహతో? 25 ఆడారు. ఎన్ని ఏ స్థానాలు సాధించారు? అన్ని ప్రథమ స్థానాలు. 25 కూడా ప్రథమ స్థానాలతో వచ్చారు. అయితే ఇంకొకటి ఆ విధంగా విజయం పరంపరలో వెళ్తున్న మీ జతని ఎవరి కోసమని మీరు ఆ సంవత్సరంలోనే జూనియర్లో వేశారు? ఎవరి కోసమని వేయలేదు. సబ్ జూనియర్ పందాలు తెలంగాణలో పెట్టినప్పుడు అక్కడ జీల చెరువు ఏదో ఉంది, అక్కడ ఒక సాటా ఇంకా రెండు పందాలు వేసేపిచ్చారు. మామూలుగా పందెం ఉంది, సబ్ జూనియర్ పందెం ఉంది, పందెం పెడితే గేళ్లదే కదా, ఇంకేడు పెట్టకపోతే ఏమైందని చెప్పి కొంతమంది రెండు మూడు సార్లు ఆ సబ్ జూనియర్ పెడదాం అనుకున్నా కానీ తీసేపిచ్చారు. ఇక ఉందే ఒకటి రెండు పందాలు, ఇక ఎడతిరిగి ఈ రెండు పందాలు అయినాకైనా జూనియర్లో దిగాలి కదా, ఇప్పుడే దించుదామని మన మంచి పడుకోవట్లేదు. అప్పుడు ఆ సంవత్సరం ఎన్ని జూనియర్లు ఎన్ని ఆడారు? జూనియర్ లో మదమంచి పాడు ఆడాము, ఫస్ట్ వచ్చింది. తర్వాత లింగాల పాడు ఆడాము, సెకండ్ వచ్చింది. మళ్ళీ మల్లాది ఆడాము, మల్లాదిలో 6 ప్లేస్. ఆ రోజు మదమంచి పాడు నుంచి ఆరోగ్యం ట్రబుల్లో ఉంది, మాకు అర్థం కాలేదు. మల్లాది రాకూడదని నిర్ణయించుకున్నాము. విశ్వేశ్వరరావు గారు, కుప్రవర్ సీన్ గారు ఒకటి 10 సార్లు ఫోన్ చేసి మీకోసం పెట్టించాము పందాలు, రాకపోతే ఎట్టా, ఒక దాన పెట్టండి, రెండు దాతలు పెట్టండి, అదే ఇదని గొడవ చెప్తే ఆగిపోయిన తర్వాత కూడా మళ్ళీ అప్పటికప్పుడు టీం సభ్యులకు కూడా తెలియదు ఎద్దులు వెళ్తున్నాయని. వెళ్ళిన తర్వాత ఎద్దులు వెళ్ళి అని ఫోన్ చేసి పిలిపించాం. తోలి వాళ్ళకి కూడా తన పనికి ఇష్టం లేదు. అప్పుడు ఎన్నండి అంటే మూడు పందాలు. మరి అదే మూడు పందాలు సబ్ జూనియర్ ఆడుకుంటే మీరు ఆ మూడు పందాలు కూడా ఫస్ట్ ఉండే కదా? సబ్ జూనియర్ లేవుగా, ఇప్పుడు మరమంచి పాడు ఉంది, మిగిలిన సార్లు లేవు, లింగాల పాడులో లేదు, ఇక్కడ లేదు. అలాగే సబ్ జూనియర్లో వరుస పందాలు విజయాలు తేలుతున్న మీ జత చివరిలోకి వచ్చేపాటికి పవర్ తగ్గిందని అంటున్నారు, ఎందువల్ల? పవర్ తగ్గిందంటే పందాలు ఎక్కువగా ఆడుతున్నాయి, యుద్ధకి నరసింహకి కొద్దిగా ఆరోగ్యం ట్రబుల్ వచ్చింది, మేము అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునేదానికి ఎక్కువ టైం గడిచింది. అప్పుడు ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మామూలు అవడానికి 2 నెలలు 3 నెలలు పట్టింది. అంటే ఆ సంవత్సరంలో మంచి పందాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎద్దుల మీద పెట్టలేకపోయారని చాలా మంది టాక్. ఎద్దుల మీద ఎప్పుడు పెట్టలే, ఎద్దుల్ని బాగానే చూసాము, బాగానే ఉండదు. కాకపోతే పందాలు ఎక్కువ ఆడాము, పందాలు ఎక్కువ ఆడటం కూడా కాకుండా ఇప్పుడు గెలిచే అవకాశం ఉండదు కూడా కొద్దిగా ఒత్తిడి ఎక్కువ పెట్టి తోలేరు. అంత ఒత్తిడి అవసరం లేదు సార్ కూడా. వెనకాళ్ళకి మనకి ఒక 200 300 తేడా ఉందా కానీ సాలు అనుకోకుండా 600 700 500 అంత బార్ నుంచి 4 బార్లు దాకా తేడా ఉండేటట్టు తోలేరు. అంత ఎక్కువ తోలడానికి కొద్దిగా తిరిగిపోయింది. అంటే అది ప్రతి జట్టకి అంటే ఏ పందులు దిగినా కూడా బారు దూరం ఉంచమని చెప్పి మీరు అన్నారని టాక్. మన జతకి బారు దూరంలో ఉండాల్సింది ఎవరైనా చెప్పి అన్నారని బయట టాక్? లేదు, మన ఇష్టం కాదు బారు దూరంలో ఉండడానికి. అప్పుడు మీరు మంచి ఫోర్స్ లో ఉన్నాయి కదా? మంచి ఫోర్స్ లో ఉన్నాయి, తొలి వరకు తోలమనే చూతాం కానీ ఇంత దూరంలో ఉండాలి, అంత దూరంలో ఉండాలని మనం అడుగుతాం. మరి ఒక జత ఒక పందెంలో మీరు 25 పందాలు ఆడారు, ఏ పందెంలో చూసుకున్నా మాక్సిమం మీది బారు దూరంలో ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. మీరు అప్పుడు మీరు ఎందుకు సూచించలేదు అబ్బా ఇంత దూరం ఎందుకు మనకి అంత దూరం అవసరం? అంటే మీరు ముందుంటే పర్లా, సో ముందున్న పందాల్లో అంటే మీ జత ముందు పడింది అనుకోండి, మీ కాంపిటేటర్లు ఎవరైతే వెనకాల ఉన్నప్పుడు మీరు ఎంత ఒత్తిడి చేసుకుని ముందుకెళ్ళా పర్లా, వాళ్ళకంటే వెనక ఉన్న టైంలో కూడా మీరు బాగా దూరంలో పెట్టారని జనం అనుకుంటున్నారు. అంత పెట్టి మీ ఎద్దులు పాటు చేసుకునే అవసరం లేదు కదా? ఇప్పుడు మనం బయట ఎంత చెప్పినా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఎద్దులు బాగుండి బాగా కావాలనేటప్పటికి మనం గ్యాప్ పెట్టమన్నా కానీ వాళ్ళు లోపలికి వెళ్ళినాక తోలే పనిలోనే ఉంటారు. నేను ఈ పక్కన నుంచి అని ప్రతిసారి చెబుతానే ఉంటా, గ్యాప్ పెట్టు అని. అవి పోతాయని వాళ్ళు ఉన్నవారికి తోలుతారు, మనం చెప్పినా కానీ సరే అని అంటారు. మన దగ్గర ఉన్నంతసేపు కొద్దిగా అట్టట్ట పెడతారు, ఇక రన్నింగ్లో పోయినాక తోలుతనేగా తోలేస్తారు. దానివల్ల ఎద్దులకి ప్రాబ్లం అవుతుంది కదా? అయ్యింది, ఎంతంత ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి అంతంత తోలాలంటే వాటికి ఇబ్బంది.
మరి దాని మీద మీరు గట్టిగా ఏమన్నా వాళ్ళు చెప్పలేదా? గట్టిగా ఏం చెప్పలే. అయిపోయిన తర్వాత ఎందుకు పోయారంటే ఏం మాట్లాడరో ఏదో చెబుతారు. నాకు ఒక పందానికి పెట్టాలా వద్దా, ఏ పందానికి పెడదాం అన్న డిసిషన్ ఎవరు తీసుకుంటారు? ఎవరితో సంప్రదించి తీసుకుంటారు? ముస్లింతో మాట్లాడారు. అంటే వీళ్ళ సంప్రదింపుల్లో మీ బాబు కీలక పాత్ర వహిస్తాడని పేరు. వారితో కూడా మాట్లాడతాము, మొహమాట లేకుండా చెబుతాడు. ముసలే కానీ మేము కానీ కొద్దిగా మొహమాట అని పోతాం. ఎవరైనా పరిచయం అయిన వాళ్ళు ఉంటే పెట్టమనం కానీ, తక్కువ పని అయినా కొద్దిగా రిస్క్ అయినా దూరం అయినా పెట్టాలని పోతాం. వాడైతే వద్దు, ఇబ్బంది పెట్టద్దు, వద్దని చెబుతాడు. ఈ బాబుకి ఎద్దులంటే బాగా ఇష్టమని పేరు. ఇప్పుడు ఎక్కడున్నారు మీ బాబు? ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, న్యూజెర్సీలో. అబ్రాడ్లో అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉండి కూడా ప్రతిరోజు కుటుంబ సభ్యుల కోసం కాకపోయినా ఎద్దుల కోసం ఫోన్ చేస్తారని ఉంది. ప్రతిరోజు ఫోన్ చేసినప్పుడు ఎద్దులు ఎట్లా ఉన్నాయి, బేట వేశారా, టైర్ కట్టారా, నరసింహ ఎట్టుంది, లైన్ ఎట్టుంది అన్ని అడుగుతాడు. వీటి గురించే ప్రతిరోజు గంట సేపు మాట్లాడుతుంది. తర్వాత ఇవి మాట్లాడిన తర్వాత ఈ జవాబు మాట్లాడతాం. మీ బాబు చేసే మరొక చూసిన ఉంది, అంటే గెలిపే ధ్యేయంగా మనకు ముందుకు వెళ్ళాల్సిందే, ఒక పన్నులో దిగామంటే గెలవాల్సిందే అని చెప్పి మీ బాబు అంటారంట. ఇప్పుడు ఏదన్నా ఎద్దు కొద్దిగా మెత్తగా ఉన్నా లేకపోతే అంత పర్ఫెక్ట్గా లేకపోయినా దగ్గర పని అయినా కానీ వద్దు అంటాడు. ఎద్దు కండిషన్ అంటే కొద్దిగా వెళ్ళాలి, లేదా వెళ్ళకూడదు అని అంటారు. మనం ఏంటంటే మా నాడు పని పెట్టారు, మన దత్త బాగపోతే ఎట్ట సరిపోయిన వరకు రావాలి అనే ఉద్దేశంతో మనం వెళ్ళాలనే ఉద్దేశంతో ఉంటాం. వాడైతే ఎద్దు బాగుండకపోతే ఈ పని కాబట్టి ఇంకో పని దొరికి కండిషన్ ఉన్నప్పుడు చూసుకోము. మీరు ఇన్ని ఎద్దులు కొనడానికి కూడా మీ బాబే కారణం అని చెప్పి ఒక తాగు. అంటే మంచిది ఏదైనా సరే మన దొడ్లో ఉండాల్సిందే. ఒక పందెం బయట ఏ అయితే మంచిగా కొడుతుందో అది మన దొడ్లో ఉండాలని చెప్పి మీ బాబు అంటారంట. ఇప్పుడు ఎద్దులు కూడా పందెం తోలినా కానీ ముందు వస్తుందా వెనకొస్తుందా పోగు వస్తుందా అనేది మనకి కొంచెం తక్కువగా తెలిసింది. వాడు చూడంగానే ఈ ఎద్దు బాగా వెనకొస్తుంది, ఇది గట్టిగా నిలబడిద్ది అని మాకంటే ముందే చెప్పేవాడు. ముసలయ్య కంటే కూడా ఇది బాగుందని చెప్పేవాడు. ముసలయ్య కూడా ఇది అంత మంచిది కాదు అది ఇది అనేవాడు. ఒక నెల రెండు నెలలు పోయిన తర్వాత ఎద్దు బాగా వస్తుందని చెప్పేవాడు. మొన్నప్పుడు అట్ట అన్నావుగా అంటే అప్పుడు అంత లేదులే ఇప్పుడు బాగుందని చెప్పేవాడు. అట్టా కొద్దిగా మాకంటే కూడా కొద్దిగా అడ్వాన్స్ గానే ఉండేవాడు. ఎద్దులు చూడంగానే మంచిది బాగుందనే నిర్ణయం వచ్చేదానికి బాగా గెస్ చేసేవాడు. ఒక ఎద్దులు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు ఎద్దులు గెస్ చేయడంలో కానీ ఎద్దుల మీద ఉన్న అవగాహన మీకంటే కూడా మీ బాబుకి ఎక్కువ ఉందని చెప్పి జనమంటారు. అవగాహన ఉంది, ఎద్దుల మీద అవగాహన ఉంది. కాకపోతే వాడి దగ్గరకు వచ్చి పని చేయడం కానీ ప్రేమగా ఉండటం కానీ ఎద్దుల దగ్గర ఎక్కువ టైం గడపడం, ఆ వీడియో చూడటం కానీ ఏ ఎద్దు మంచిది ఏ ఎద్దు ఏమనేది ఆ డిసైడ్ చేస్తారు. కానీ మనకేందంటే పొద్దున్నే లేకపోవటం వీటి దగ్గరే, ఇంట్లో అన్నం తినటానికి ఎవరన్నా వస్తే మాట్లాడటానికి ఆ కాసేపు తప్పితే ఇక నైట్ 12 గంటల దాకా వాటితోనే గడుపుతాం. ఇంకొకటి ఏంటంటే డివిఆర్ గారి దేరాని తీసుకురావాలి, మీ దొడ్లకు తీసుకురావాలని మీ బాబు గారు మీ బాబు ఏదైతే ఉన్నారో తీవ్రమైన కృషి చేస్తున్నారని చెప్పి ఒక టాక్ వచ్చింది. డివిఆర్ గారు దేరాను పెనంలూరు గిత్త ఆ రెండింటిని వేస్తే బండలు లోడైనా కానీ రెండు బాగుంటాయని వాడికి ఉంది అభిప్రాయం. మరి మాట్లాడాడేమో మనకైతే తెలియదు, వాళ్ళు మాట్లాడుకున్నారేమో మనకు తెలియదు. ఆ రెండు అయితే బాగుంటాయని అంటాడు చాలాసార్లు. అంటే దేరా ఎంత అయితే బాగుంటుంది కానూరు చెప్ప, వాళ్ళు కూడా రైట్ సైడ్ కొంచెం ఇదిగా ఉంది కదా, ఈ రెండు అయితే బాగుంటాయని అంటాడు. అడగటం కూడా జరిగింది ఏది ఇస్తారా అని. ఆయన మహానంది పందెం అవ్వాలి, పందెం అయితే కావాలంటే మీకు ఇస్తానని చెప్పాడు. ఇంకొక టాక్ ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు డివిఆర్ గారిది మీరు అన్నట్టు రైట్ సైడ్ది బాగలేదని మీరు చెప్పింది కూడా, అది మహానంది పందెం కోసం
ఇప్పుడు ఏదైతే కొత్తది అయి తీసుకున్నారో అవి కనుక సెట్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న నరసింహ డివిఆర్ గారి ధీర దిగుతుయ్యని కొంతమంది చెప్తూ ఉన్నారు. దాని గురించి అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు ఆ చర్చ రాలా జనంలోకి గెత్తాను ధీరా అయితే అని అనుకున్నారు, కానీ ఇంకా రెండో గెత్త విషయం ఎప్పుడు రాలా. ఇంకొకటి పిఆర్ మెమోరియల్ వారి బాద్షా మీద మీ కన్ను ఎప్పటి నుంచో ఉందని చెప్పి పబ్లిక్ టాక్ ఉంది. ఇప్పుడు ముసలయ్య మానుకున్నారు కదా, మానుకున్న తర్వాత మన దగ్గర ఉంది గురునాథ్ గారు ఉంది నరసింహ, ఆ నరసింహకి దాన్ని చదివేస్తే బాగుంటుందని చెప్పి చెప్పారు. మామూలుగా ఈ రెండైతే సైజులు బాగుంటాయి అన్ని బాగుంటాయి అని చెప్పారు. దాన్ని తీసుకోవాలని ఉంది. ముసలయ్య కూడా మంచిదన్నా మనకు బాగా నడిచింది, ఆ రెండైతే బాగుంటాయి ఎదురుండదని చెప్పాడు. చదివితే తీసుకోవాలని చెప్పి అనివార్య కారణాల వల్ల కుదరలా, కుదరకపోయేదానికి ఇక సింహాని ఐదు వారణాల తర్వాత. అంటే మీకు ఏదైతే డాక్టర్ గారిది నరసింహ మీ దగ్గర నరసింహ అది ఎప్పుడు కొన్నారు? కొద్దిపల్లి పందానికి ముందు కొన్నాం. ముందు కొన్నారు? ఇరవై రోజుల ముందు. ఇరవై రోజుల ముందు కొన్నారు. అప్పటికి వారి దగ్గర ఉన్న భైరవ కొంచెం తక్కువలో ఉంది, వారు కొంటారేమో అని ముందుగానే మీరు కొన్నారని చెప్పి బాగుంది. అదే లేదు, వాళ్ళు కొంటారనే లేదు, కానీ ఫస్ట్ నుంచే గురునాథ్ గారి జాతర కొనమని సతీష్ అంతకుముందు ఆరు నెలల నుంచే కోర్స్ చేస్తున్నాడు. ముసలయ్య అప్పుడు కుంచినపల్లి వాళ్ళకి తాగుతున్నాడు, మాయ తాగుతున్నాడు, మాయ ఆరుపాళ్ళలోనే ఉంది. ఆ జతం తెచ్చి మనం పెడితే ఇప్పుడు రెండు సార్లు చేస్తున్నారు కదా, డెఫినెట్ గా ఏదో ఒకటి వస్తాయి సమస్యలు. ఈ జతం బాగోలేవు, ఆ జతం బాగోలేదు, అందుకని ఆ జతం పెట్టే ఇప్పుడు ఎక్కువ మనకి గెలిచి అనుకో వాళ్ళకి బాధగా ఉంటుంది, వాళ్ళకి గెలిస్తే మనకు బాధగా ఉంటుంది. ఏదో సమస్యలు వస్తాయి, మనం ఆరుపళ్ళలో ఉంటాం కదా, ఈ సంవత్సరానికి ఆరుపళ్ళు ఆడుకున్నాము, ఈ సంవత్సరం వద్దని చెప్పి సతీష్ నన్ను చాలా సార్లు ప్రెజర్ చేశాడు, తీసుకున్నావు అన్న బాగుంటాయి బాగుంటాయి అన్నా, కానీ కొనకుండా ఆగాం. ఇది అక్కడ కుంచినపల్లిలో మానుకున్న తర్వాత అప్పుడు కేటగిరీలో లేవు కదా ముసలికి, ఆ ఎద్దు మంచిది అన్న దాన్ని కొందామని గొడవ చేశాడు. చెప్తే సర్లే అని అప్పుడు కొద్ది మీరు ఫస్ట్ పంద మీరు కుంచినపల్లి తింటారు, అంటే ఒక ఎద్దును కొనాలి అన్న ఫైనల్ డిసిషన్ మీ ఇంట్లో మీ బాబు ఎక్కువ తీసుకుంటాడని నాకు ఏం కాదు. వాడితో మాట్లాడతాము సరేనంటే ఆ పని ముందుకు వెళ్తాం, వద్దులే అంటే ఆలుతాము కొన్నాళ్ళు ఆలోచించి మళ్ళీ తర్వాత అప్పుడు దాన్ని పెట్టి ఆలోచించాం. అంటే మీ బాబు అబ్రాడ్ వెళ్ళిన కాడి నుంచి మీ ఎద్దుల పవర్ కొంచెం తగ్గినాయి అని చెప్పి టాక్ ఉంది. అదేం కాదులే, కానీ మామూలుగా వెళ్ళిన తర్వాత కొద్దిగా పంజాల్లో వెనకబడ్డ మాట వాస్తవమే, దానికి దీనికి సంబంధం లేదు, కొద్దిగా టైం పెట్టి జరుగుతూ ఉంటారు. ఇంకొకటండి, ఆర్కే గారికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అందుకని ఏం చేయాలో తెలియక ఎద్దుల మీద ఖర్చు పెడుతున్నారు, అంటే అది కొంటంలో ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, అన్ని జతలు వేస్ట్ కదా అని కొంత పబ్లిక్ ఇది ఉంది, మీరేమంటారు? డబ్బులు ఎక్కువ ఉండి ఎవరు కొనరండి ఎద్దుల్ని, ఎద్దుల మీద మోస్తూ లేదా ఎద్దు మనకి పందెం కొట్టింది లేకపోతే పేరు తెచ్చింది అనే ఉద్దేశంతోనే కొనటం జరిగింది. ఇప్పుడు సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి కొన్నాను, మరి కొన్న ఎద్దుని నేనే ఎక్కువ పెట్టాక ఇక నా దగ్గర ఆడకూడదుగా. మరి నా దగ్గర ఉన్న ప్రతి ఎద్దుని ఇప్పుడు నేను 10 లక్షలు కంటే 20 లక్షలు ఇస్తామని 30 లక్షలు ఇస్తాం ఏమని అడుగుతున్నారు, మరి అప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఉండొచ్చానా? డబ్బులతో దానికి లేదు, ఎద్దు మనకు నచ్చినప్పుడు దాని దగ్గర సత్తా ఉండి పనిచేస్తున్నప్పుడు ఆ ఎద్దుకు అనేది విలువ ఎవరు చెప్పలేదు. ఏ మనిషి కూడా దీనికి ఎంతైనా ఎవరు డిసైడ్ చేయలేదు. ఆ ఎదుటాళ్ళు అవసరాన్ని బట్టి వాళ్ళు కొనుక్కోవాలంటే ఎంత పెట్టైనా కొనుక్కుంటారు, మనమైనంతే వేరే వాళ్ళైనా అంతే. మనకు ఆ ఎద్దు నచ్చింది బాగా, ఈ ఎద్దు అయితే మన గ్యారంటీగా ఫస్ట్ పెట్టింది, మంచి పేరు తెచ్చింది అనిపించింది అనుకోండి, 10 లక్షలు ఎద్దు 20 లక్షలు పెట్టైనా కొంటారు. లాట్ లేదనుకోండి 10 లక్షలు ఎద్దు నేను 1 లక్ష రూపాయలు కూడా అడగరు ఎవరు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ ఉండే ఎద్దులు మంచిగా ఉంటాయి, స్థలాభావంలో లేకపోతే పనికి ఇబ్బంది అయిందనో మనం ఏదన్నా అమ్ముదామంటే వాళ్ళ పైసలు రాబోతేనే అమ్మేది, పనికి వచ్చేది అయితే వాళ్ళు ఎందుకు అమ్ముతారు అని మన దగ్గర మంచి ఎద్దులున్నా ఎవరు రారు. అది కూడా కొంత ఏదన్నా మనం ఒకటి అరా కొంచెం ఇప్పుడు మన లెవెల్లో రీచ్ కాలేదు. మనకేంటంటే
ఫస్ట్ సెకండ్ లో థర్డ్ లో ఆ మూడు ప్లేస్ లోనే ఉండాలనే ఉద్దేశం ఉంటది ఎక్కువగా. ఆ ఫస్ట్ సెకండ్ రీచ్ కాలేని కొన్ని ఉంటాయి, వాటిని తీసేయాలన్నా గానీ ఇది ఎగ్గొడుతుందేమో ఇది పని కావట్లేదేమో అనే లెక్కలు ఉంటారు కొనేవాళ్ళు. ఇప్పుడు అట్లాగే ఒక ఆరు పళ్ళలో ఉంది, దాన్ని మేము చక్రాలు పందాలు కొనుక్కున్నారు. అది అక్కడ వన్ సైడ్ గా దొరుకుతుంది బండి పందాలు. అట్లాగే మనుషులు దాన్ని బట్టి అభిప్రాయపడతా ఉంటారు, వాళ్ళు మంచిదైతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు. ఇప్పుడు కేటగిరీలో ఏడు ఎద్దులు ఉన్నాయి, ఇంకా ఎన్నట్టు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు వీటికంటే ఎంత కొంత తక్కువలో ఉంటది, సరే ఎందుకులే ఈ మంచిగా ఉండే కదా దాన్ని తీసేసుకుందాం అని అనుకుంటాం. అన్నిటికి ఫస్ట్ రాదుగా, ఇప్పుడు మన దగ్గర మూడు జాతలు ఉండ, మూడు ఫస్ట్ సెకండ్ రావుగా. అంటే ఇంకొకటి ఏమంటున్నారంటే, రెండు పళ్ళ నుంచి సీనియర్ దాకా ఎక్కడికి వెళ్ళినా ఆర్కేనే ఉండాలి అన్న ఉద్దేశం వాళ్ళకు ఉందని చెప్పి నాకు ఇప్పుడు అట్టా మెయింటైన్ చేయాలంటే ఎవరు వాళ్ళు కాదు. రెండు పళ్ళల్లో కొట్టాం, వన్ సైడ్ గా కొట్టాం, పది పందాలు పన్నెండు పందాలు ఫస్ట్ కొట్టాం, నాలుగు పళ్ళల్లో ఏడు పందాలే కొట్టాం లాక్డౌన్ పెట్టింది, ఆరు పళ్ళల్లో 35-40 కొట్టాం, కేటగిరీలో కూడా నేరుడు ఫస్ట్ హాఫ్ లో ఒక 15 పందాలే కొట్టాం, సబ్ జూనియర్ లో 10 సంవత్సరం వన్ సైడ్ గా కొట్టాం, ఒక జూనియర్ లోనే ఒక పందిరే కొట్టాం. వరుసగా సైజుల వారీగా అన్నిటిలో మనం ఉన్నప్పుడు ఇది ఫస్ట్ సెకండ్ లోనే ఆడతా వస్తాయి అన్ని. అట్లా కాకుండా కింద నుంచి పై దాకా అన్ని మనమే ఉండి మనమే కొట్టాలంటే ఎవడు వాళ్ళు కాదు. అది అట్లా నువ్వు ఎన్ని జాతలు పెట్టినా 30-40 జాతలు పెట్టినా కానీ కొట్టలేదు. ఇప్పటి వరకు మీరు సుమారు ఏ జాతలు ఏ విభాగాలని కానీ ఏ జాతలు కానీ ఎన్ని పందాలు ఆడుంటారు? సుమారు అంటే 200 పైన. 200లో మీకు ఎన్ని స్థానాలు వచ్చి ఉంటాయి అంటే వెనక్కి రాకుండా ఎన్ని ఏదో ఏ స్థానమైనా కానీ ఎన్ని వచ్చి వెనక్కి రాకుండా 97% వచ్చినాయి. ఏదో ప్లేస్ రాకుండా ఎక్కడ లేదు, మొత్తం మీద 2-3 సార్లే ప్లేస్ లేకుండా. ఒక అంటే మొదటి ప్రథమ స్థానాలు ఎన్ని వచ్చి వీటిలో ఈ 200 పందాల్లో? ప్రథమ స్థానాలు ఎక్కువ వచ్చినాయి, 80% దాకా వచ్చింది. 80% మధ్యలో అంటే వరుస పందాలు ఆడటంలో అప్పట్లో గన్నవరం రాజా గారు, ఆ తర్వాత ఆర్కే గారికే ఆ డేర్ ఉందని చెప్పి అంటారు. పందాలు మన ఏరియాలో ఉంటే ప్రతి పందెం కట్టేవాళ్ళం. మన మన ఏరియా కాదు, మీరు అసలు రాయలసీమలో దున్నేశారని పేరు. రాయలసీమలో ఆరు పళ్ళలో అన్ని పందాలు ఆడి అవును. ఇన్ని పందాలు ఆడటంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఏమైనా ఎదురైనాయా? అంటే అప్పుడు ఫస్ట్లో జతలు తక్కువ కాబట్టి ప్రతి పందానికి వెళ్ళి కట్టాము తోలాము. ఇప్పుడు జతలు ఎక్కువ కదా, ఇప్పుడు ఆ పందానికి వెళ్తే ఇంటి దగ్గర ఎదురు చూసుకోవాలి, తర్వాత పందానికి మళ్ళీ ఇటు రెడీ చేసుకోవాలి. అట్లా ఎక్కువ పందానికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఒకవేళ మనసులో ఉండగానే కుదరదు. అది కూడా ఇది కూడా కొంచెం తగ్గింది. ఇప్పుడు మంచి పందాలకే పోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కువ జాతలు ఉండేవి కదా, ప్రతి పందానికి ప్రతి జాతం తీసుకెళ్లాలంటే అది సెంటర్ సెంటర్ పందాలకే. మన వీడియోలను ఇంతగా ఆదరిస్తున్నా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఆర్కే బుల్స్ అధినేత రామకృష్ణ గారి మనసులో మాట పార్ట్ 2 ఇప్పుడు విడుదల చేయడం జరిగింది, త్వరలో పార్ట్ 3 కూడా విడుదల చేస్తామండి. ఓకేనండి. అలాగే ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు మంచి మంచి ఇంటర్వ్యూలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.